కడప జిల్లా మామిళ్ళ పల్లె పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేస్తున్నామని గనులు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఐదు ప్రభుత్వ శాఖల్లో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని 5 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడించారు. తక్షణం నష్ట పరిహారం కింద మృతులకు 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నామన్నారు. లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఘటనా స్థలాన్ని DMG నేతృత్వంలో వెంటనే మైనింగ్ అధికారులు పరిశీలించారని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్లోడింగ్ లో నిబంధనలు పాటించలేదని ఏపీ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966, MMDR Act 1957 ప్రకారం లీజుదారుపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.